ఆరు నెలలకు మునుపు స్టార్ట్ అయిన విధ్వంసం ఇంకా కొనసాగుతూ ఉంది. మొదటి విధ్వంసం ఆ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వాళ్ళకందరికీ చూపించడం, ప్రజావేదిక కట్టారు, దీన్ని యాక్షన్ తీసుకోవాలి, కూల్ చేయాలనే విధంగా ఆయన మాట్లాడడం. ఆ రోజు రాత్రి ఈ ప్రజావేదిక జూన్ 25 సాయంత్రం మిడ్ నైట్ ప్రారంభించి కూల్ చేశారు. దీనికి 7,43,12,701 రూపాయలు అయింది. ఇవన్నీ కూడా తీసుకోనుంటే ఉపయోగపడతాయి. ఇక్కడ రాజధాని ఏరియాలో ఇప్పటికి కూడా ఎక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేదు, మీటింగ్లు పెట్టుకోవడానికి ఎలాంటి వసతి లేదు. అలాంటి సందర్భంలో దీన్ని ప్రజలకు ఉపయోగించుకోవాల్సింది మాకు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే. అదే సమయంలో ఇక్కడ ఏదైతే ఇది ఉందో దీన్ని కానీ మొత్తం కానీ ఇప్పుకోనుంటే 5-6 కోట్ల రూపాయలు ఇక్కడ ఉండే మొత్తం ఈ స్టీల్ ఇవన్నీ కానీ, షీట్స్ కానీ, డోర్ ఫ్రేమ్స్ కానీ, ఏసీలు కానీ ఇవన్నీ కూడా మళ్ళా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడేటివి. అలాంటిది 7,43,000,000 రూపాయలు నేలపాలు చేశారు. ఎవరిచ్చారు ఈ అధికారం అని అడుగుతున్నాను. ఇది ప్రజాధనం దుర్వినియోగం అవునా కాదని అడుగుతున్నారు. ఆ రోజు కూల్చడంలో చూపించిన శ్రద్ధ, ఈరోజు ఇంతవరకు కూడా ఈ డెబ్రీస్ కూడా తీయలేకపోయారు. అంటే ఇది ఇట్లే శాశ్వతంగా పెట్టి వాళ్ళు చేసిన ఘనకార్యానికి ఇటు ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి రావాలన్నా, లేకుంటే మమ్మల్ని ప్రతిరోజు చూసి బాధపడాలన్నా, ఏంటి మీ వితండవాదం, ఏంటి మీ మూర్ఖత్వం? 6 నెలలు అవుతుంది, రేపటికి 5 నెలలు అవుతుంది, ఇంకా ముందుగానే 25 కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుంది. 6 మాసాలు రేపు క్రిస్మస్ రోజున 6 మాసాలు అవుతుంది. అంటే ఎంత దుర్మార్గం, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, గర్హిస్తున్నాను. అమరావతి, ఎందుకు మీకు అంత కోపం అమరావతి పైన అడుగుతున్నా. చాలాసార్లు రిపీటెడ్గా మేము చెప్పాం, ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. దీనికి ఒక్క పైసా ప్రభుత్వ డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతూ చెప్పిన అసత్యాలు చెప్పకుండా మళ్ళీ మళ్ళీ అవే చెప్తున్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని. ఇది రైతులు ఇచ్చిన భూమి, అది కూడా వాళ్ళు ఇచ్చిన భూమి. మీరు చూస్తే చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో వచ్చారు. ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డెవలప్ చేసి వాళ్ళకందరికి కూడా తిరిగి ల్యాండ్ ఇచ్చాం, అలాట్మెంట్ ఇచ్చాం. అలాంటప్పుడు ఎక్కడ అవకాశం ఉంది ల్యాండ్ కొనడానికి? రెండోది, కావాలని తప్పుడు పేర్లు పెట్టి తర్వాత కొన్న భూమి లేకుంటే ఇంకోటి రాజకీయ నాయకుల పేర్లు పెట్టి ఎవరు ట్రాన్సాక్షన్ చేసుకున్నా వాళ్ళ అవసరాలకి అవన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి బినామీ పేర్లు చెప్పడం చాలా దారుణం, చాలా ఒక మాటలో చెప్పాలంటే నీచమైన కార్యక్రమం. అందరూ జగన్మోహన్ రెడ్డి మారిగా ఇష్టానుసారంగా తప్పుడు లెక్కలు రాసి అడ్డంగా దొరికిపోతారనుకుంటున్నాడు. ఎవరికి ఆ అవసరం లేదు. నేను ఆ మాటే చెప్పాను, మీ వల్ల అయితే యాక్షన్ తీసుకోమన్నాను. ఎక్కడనో హెరిటేజ్ వాళ్ళు తీసుకున్నారంటే అది రాజధాని ఏరియా కాదు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. దేనికోసం? వాళ్ళ చిల్లింగ్ సెంటర్ కోసం దగ్గర తీసుకున్నారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తాడు. మిగిలిన వాళ్ళు ఎవరు కొన్నా కావాలని చెప్పి మా కుటుంబ సభ్యుల పేర్లు లేకుంటే ఆనాటి మంత్రులుగా ఉన్న వాళ్ళ పేర్లు ఇవన్నీ తీసుకొస్తారు. ఇది చాలా స్పష్టంగా అసత్య ప్రచారాలు చేస్తూ మైండ్ గేమ్ తప్ప ఇంకోటి కాదు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఉంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? ఎందుకు 6 నెలలు ఏం చేస్తున్నారు మీరు? ఎవడు యాక్షన్ తీసుకోవద్దన్నాడు మిమ్మల్ని? దానికి సమాధానం చెప్పంటే కాదు, అమరావతిని ఏదో ఒక విధంగా చంపేయాలి, ఏదో ఒక విధంగా ఈ ప్రాజెక్ట్ రానియకుండా చేయాలి. అనేక అభియోగాలు చేశారు. ఒకటి, ప్రపంచంలోనే ఎక్కడా జరిగిన విధంగా ఇది ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన భూమి, రైతులు చేసిన త్యాగం. అక్కడి నుంచి సింగపూర్ కంపెనీలు వస్తే వాళ్ళ గురించి అసత్య ప్రచారం. అవి గవర్నమెంట్ కంపెనీలు, గవర్నమెంటే ముందుకొచ్చింది, మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేశారు. అదే మరి ఈరోజు హైదరాబాద్ కానీ
ఇలాంటి సిటీస్ ఉన్నప్పుడు 20 ఏళ్లకు మనం ప్రారంభించిన సిటీ ఈరోజు మెగా సిటీ అయింది. ఆ రోజు ఇదే విధంగా ఆలోచించుంటే ఆ సిటీ ఈ విధంగా డెవలప్ అయ్యేది కాదు. ఒక ఔటర్ రింగ్ రోడ్ 125 కిలోమీటర్లు, 8 లేన్ రోడ్ అప్పుడే కన్సీవ్ చేశాం. ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని, అది బెస్ట్ ఎయిర్పోర్ట్ కన్సీవ్ చేశాం. అక్కడ మీరు చూస్తే మైండ్ స్పేస్ రహిజా కడితే 100 ఎకరాల్లో 100,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని ముందుకు వచ్చి కట్టారు. హైటెక్ సిటీ, సైబరాబాద్ నగరం, ఇవన్నీ వచ్చాయంటే మానవ వనరులు ఉపయోగించామంటే ఈరోజు దేశంలో ప్రతి ఒక్క ఊర్లో మన రాష్ట్రంలో హైదరాబాద్ ఉపాధి చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీన్ని కావాలని సింగపూర్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్ అయినా కాదు అని పదే పదే మాట్లాడడం. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు G2G ఇచ్చారు, అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అని అడ్డదారిని ఇష్టప్రకారం ఇస్తే ఇవి గవర్నమెంట్ కంపెనీస్ అయినా సింగపూర్ గవర్నమెంట్ అయినప్పటికి కూడా మనం స్విచ్ ఛాలెంజ్లో పోయాం. ఏది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, 75% వివిధ కులాలు ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉన్నారు. మిగిలిన 25%లో కూడా అన్ని కులాల అగ్రవర్ణాల్లో బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యస్ కానీ, కాపులు కానీ, రెడ్డీస్ కానీ, కంబాస్ కానీ ఉన్నారు. కావాలని ఒకే సామాజిక వర్గం ఉందని తప్పుడు ప్రచారం చేయడం. ఇంకొక పక్కన పీఓటీ విషయం మాట్లాడారు. నేను అడుగుతున్నా వెళ్ళి, ఆ రోజు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకున్నారో వాళ్ళకు న్యాయం జరిగింది. ఇక్కడ వ్యాన్పిక్ సిటీలో 50,000కి కొట్టేశారు మీరు, అదే మాదిరిగా లేపాషిలో 50,000 తీసేసుకున్నారు, లేకుంటే ఇడుపులపాయలో 700 ఎకరాలు పేదవాళ్ళ భూమి మీరు కొట్టేశారు, కబ్జా చేశారు. ఇంకొక పక్కన తిరుపతి ఎయిర్పోర్ట్లో చాలా త్రోవే ప్రైస్ కూడా బయట పంపించేశారు. ఇక్కడ న్యాయం జరిగింది. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వచ్చినా ఒకప్పుడు 1 పైసా ఇవ్వకపోతే ఇప్పుడు మార్కెట్ రేట్ వరకు వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాం. అన్ని పనులు వాళ్ళకు కూడా సుజావుగా జరిగాయి. అలాంటిది ఇష్టానుసారంగా మాట్లాడడం. ఇంకొక పక్క ఫౌండేషన్ కూడా కుదరదని చెప్పి మాట్లాడడం, మునిగిపోతుందనడం. ఐఐటి మెడ్రాస్ ఇచ్చారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఇక్కడ ఫౌండేషన్ కూడా అనువైన స్థలం, హైదరాబాద్లో ఎక్కువ కాస్ట్ అవుతుంది, అక్కడ ఎక్కువ రాళ్ళు ఉంటాయి, కిందనంతా కూడా రాకీ సాయిల్ అని చెప్పి, అదే చెన్నైలో మెత్తగా ఉంటుంది సముద్రం పక్కన కాబట్టి అక్కడ ఎక్కువ అవుతుందని, ఇక్కడ తక్కువ కాస్ట్ అవుతుందని చాలా స్పష్టంగా ఇచ్చారు. లాజిస్టిక్స్ మీరు చూశారు, రెండు ప్రాంతాలకి అటు నార్త్ కానీ సౌత్ కానీ సమాంతరంగా ఈక్వి డిస్టెన్స్లో ఉండే ప్రాంతం. ఇంకొక పక్కన ఇది ముంపుకు గురవుతుందని తప్పుడు ప్రచారం చేశారు. అది కూడా ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇది 2009లో కానీ 1353లో కానీ వరదలు వచ్చాయి, అప్పుడే మునుగులేని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని జరిగితే ఎక్కడ కూడా ఒక చిన్న అవకతవక జరగకుండా స్వచ్ఛందంగా మొత్తం ప్రజానీకం ముందుకు వచ్చిస్తే దీన్ని కావాలని కాలయాపన చేస్తే ఇచ్చేశారు. నేను ఈరోజు అది చూపించాను. సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది, సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది 2,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే సంపద, దీనికి డబ్బులు అవసరం లేదు. మనం బారో చేసే డబ్బులు కూడా మళ్ళీ తిరిగి పే చేసే డబ్బులు ఇది. అవి కొండే ల్యాండ్సే 10,000 ఎకరాలు అమ్ముకుంటే హైదరాబాద్లో జరిగింది. సంపద అంటే ఒక మంచి డెవలప్మెంట్ జరిగితే, ఒక దగ్గర ఇండస్ట్రీ వస్తే చుట్టుపక్కల భూములు పెరుగుతాయి, ఒక రాజధాని వస్తే చుట్టుపక్కల భూముల విలువ పెరుగుతుంది, దీనివల్ల రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుంది, జిఎస్టీ పెరుగుతుంది, సర్వీస్ ట్యాక్సులు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. తద్వారా ప్రభుత్వానికి పేదరిక నిర్మూలన కోసం, అదే మరి పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి వెసులుబాటు వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోకుండా పదే పదే కావాలని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం, ఇక్కడ డబ్బులు రాలేదు కాబట్టి ఉంటే ఇంకోదాన్ని ఖర్చు, అసలు డబ్బులు వస్తే కదా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 33% మాత్రం వీళ్ళకి ఆదాయం వచ్చింది, ఖర్చు పెట్టడం కూడా 6 నెలల్లో 33% వీళ్ళు చెప్పిందట్లు పెట్టారు. పోయిన సంవత్సరం కంటే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది, పోయిన సంవత్సరం కంటే ఖర్చులు కూడా బాగా తగ్గిపోయినాయి, నాడు నేడు అన్నారు. 1 కోటి రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారు విద్యారంగానికి, ప్రైమరీ ఎడ్యుకేషన్కి, అదే మరి ఆరోగ్యశ్రీని గురించి గొప్పలుగా చెప్పుకున్నారు, హాస్పిటల్స్ అన్ని ప్రక్షాళన చేసేస్తామన్నారు. ఆ రోజు ఈరోజు ఫోటో మళ్ళీ ఫ్యూచర్ ఫోటో వేస్తామన్నారు. ఎంత ఖర్చు పెట్టారు? 2% ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఉంటే మేము వాస్తవాలు చెప్పమని పదే పదే ప్రయత్నం చేశాం, మా నోరు నొక్కాలని.
మీడియాను పూర్తిగా నోరు నొక్కాలని, మూడు టీవీలు ఇంతవరకు అసెంబ్లీకే రానియకుండా చేశారు. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే మేము బయట నుంచి ధర్నా చేసి లోపలికి పోతే ఆ ధర్నా చేసి షెడ్ను కూడా కారు చడ్డంగా పెడతారు. ఇది ప్రజాస్వామ్యం ఏ విధంగా చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు.